श्री विश्वभूषण हरिचंदन गार की आंध्र प्रदेश प्रजा तरफ प्रभुत् तरफ ना तरफ अभिनंदन तो पाटू धन्यवाद छत्तीसगढ़ गवर्नर अभिनंदन आंध्र प्रदेश आत्मीयुडैन पेद्द मनिषिगा गवर्नर व्यवस्थकु ఒక నిండుతనం తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు హరిచందన్ గారు గవర్నర్ గా ఉన్న ఈ 3 సంవత్సరాల కాలంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఉండాల్సిన సమన్వయం అన్నది ఎలా ఉండాలో ఆచరణలో గొప్పగా చూపించారు గవర్నర్లకు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాల మీద ఈ మధ్య కాలంలోనే చాలా సందర్భాలలో వార్తలు చూస్తూనే ఉన్నాం కానీ మన రాష్ట్రం అందుకు మాత్రం భిన్నంగా తండ్రిల పెద్దల ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక్కడ ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తూ వాత్సల్యం చూపించారు మన గవర్నర్ గారు హరిచందన్ గారు మన గవర్నర్ గారి విషయాలు క్లుప్తంగా కొద్దిగా నెమరు వేసుకోవాలంటే హరిచందన్ గారు ఉన్నత విద్యావేత్త న్యాయ నిపుణుడు ఈ అన్నిటికీ మించి ఆయన స్వాతంత్ర సమర యోధుడు కూడా ఒరిస్సా ప్రభుత్వంలో 4 సార్లు మంత్రిగా పని చేసిన హరిచందన్ గారు తాను మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రతి శాఖలోనూ తనదైన ముద్ర కూడా చూపారు 5 సార్లు ఒరిస్సా అసెంబ్లీకి ఎన్నికైన ఆయన 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై 95,000 మెజారిటీ సాధించి ఒక రికార్డు కూడా అప్పటిలో సృష్టించారు న్యాయవాదిగా కూడా పనిచేసిన శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు ఒరిస్సా హైకోర్టులో బార్ అసోసియేషన్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా కూడా లాయర్ల సంక్షేమం కొరకు హక్కుల కోసం నిరంతరం కూడా ఆయన పాటుపడ్డారు శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి ప్రతి చోట కూడా వెన్నదన్నగా నిలిచి ఆయన విజయానికి కారణమయ్యారు ఆయన సతీమణి సుప్రజ హరిచందన్ గారు ఆమె కూడా ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం తరపున నా కుటుంబం తరపున ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను శివరగా దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనతో శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు వారి కుటుంబం నిండు నూరేళ్లు జీవించాలని అందరికి ఇంకా ఎంతో సేవ చేయాలని మనసారా కూడా కోరుకుంటూ మీతో మా తీపి జ్ఞాపకాలు మా మనసులో ఎల్లప్పుడూ ఉంటాయని తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రభుత్వం తరపున నా తరపున అభినందనలతో పాటు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను ఛత్తీస్గఢ్ గవర్నర్ గా వెళ్తున్నందుకు అభినందనలు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆత్మీయుడైన పెద్ద మనిషిగా గవర్నర్ వ్యవస్థకు ఒక నిండుతనం తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు హరిచందన్ గారు గవర్నర్ గా ఉన్న ఈ 3 సంవత్సరాల కాలంలో రాజ్యాంగ
వ్యవస్థల మధ్య ఉండాల్సిన సమన్వయం అన్నది ఎలా ఉండాలో ఆచరణలో గొప్పగా చూపించారు. గవర్నర్లకు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాల మీద ఈ మధ్యకాలంలోనే చాలా సందర్భాలలో వార్తలు చూస్తూనే ఉన్నాం. కానీ మన రాష్ట్రం అందుకు మాత్రం భిన్నంగా తండ్రిల పెద్దల ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక్కడ ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తూ వాత్సల్యం చూపించారు మన గవర్నర్ గారు హరిచందన్ గారు. మన గవర్నర్ గారి విషయాలు క్లుప్తంగా కొద్దిగా నెమరు వేసుకోవాలంటే హరిచందన్ గారు ఉన్నత విద్యావేత్త, న్యాయ నిపుణుడు, ఈ అన్నింటికీ మించి ఆయన స్వాతంత్ర సమర యోధుడు కూడా. ఒడిశా ప్రభుత్వంలో 4 సార్లు మంత్రిగా పనిచేసిన హరిచందన్ గారు తాను మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రతి శాఖలోనూ తనదైన ముద్ర కూడా చూపారు. 5 సార్లు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికైన ఆయన 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై 95,000 మెజారిటీ సాధించి ఒక రికార్డు కూడా అప్పట్లో సృష్టించారు. న్యాయవాదిగా కూడా పనిచేసిన శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఒరిస్సా హైకోర్టులో బార్ అసోసియేషన్ యాక్షన్ కమిటీ చైర్మన్గా కూడా లాయర్ల సంక్షేమం కొరకు హక్కుల కోసం నిరంతరం కూడా ఆయన పాటుపడ్డారు. శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి ప్రతి చోట కూడా వెన్నుదన్నుగా నిలిచి ఆయన విజయానికి కారణమయ్యారు ఆయన సతీమణి సుప్రజ హరిచందన్ గారు. ఆమెకు కూడా ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వం తరఫున, నా కుటుంబం తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనతో శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు వారి కుటుంబం నిండు నూరేళ్ళు జీవించాలని, అందరికీ ఇంకా ఎంతో సేవ చేయాలని మనసారా కూడా కోరుకుంటూ మీతో మా తీపి జ్ఞాపకాలు మా మనసులో ఎల్లప్పుడూ ఉంటాయని తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.